हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स न्यूज अपडेट को वेल्ले मुंदु नादोक चिन्ना रिक्वेस्ट एवरैते ना चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडी फ्रेंड्स फ्रेंड्स एवरैते कोत्ता वीजाल कोरकैते ओपन चेयडानिकी कैबिनेट टेबल पैन अयिते ई योक्क प्रपोजल पेट्टडम जरिगिंदी फ्रेंड्स ई योक्क फाइनल डिसीजन कोरकैते तीसुकोवडम कोरकैते उंदी फ्रेंड्स अदे विधंगा ई योक्क तरलोने ई योक्क वीजालु एवरैते 18 नंबर सॉरी 20 నంబర్ వీసా ఏదైతే ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే వీళ్ళు ఓపెన్ చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క గృహ కార్మికులు తక్కువ మంది అయితే వీళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే తక్కువ మంది చేసుకుంటున్నారని చాలామంది అయితే రావడానికి ఆసక్తి చూపుతలేరని ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చర్చించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందుమూలంగా అయితే ఈ యొక్క కొత్త వీసాలను అయితే ఓపెన్ చేయడానికి అయితే ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వంలో క్యాబినెట్ సమావేశంలో అయితే ఈ యొక్క ప్రపోజల్ చేయడం జరుగుతుంది ఈ కొత్త వీసాలు ఈ యొక్క 20 నంబర్ వీసాలు అయితే త్వరలోనే ఓపెన్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క 5 సంస్థలు అయితే దీనికి అంగీకారం తెలిపాయి ఫ్రెండ్స్ త్వరలోనే ఇక పూర్తి స్థాయిలో వీళ్ళు డిసిషన్ తీసుకోనున్నారు ఈ యొక్క త్వరలోనే ఈ యొక్క వీసాలు కూడా ఓపెన్ చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క గృహ కార్మికులు ఇప్పుడు వచ్చే వాళ్ళైతే 80,000 మందికి అయితే ఇప్పటివరకు 5,290 మంది మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ తక్కువ చేసుకోవడం వల్లనే మళ్ళీ ఒక కొత్త వీసాలు అయితే ఓపెన్ చేయడానికి ఈ యొక్క కోయటు పౌరులు అదేవిధంగా ఈ యొక్క కోయటు క్యాబినెట్ సమావేశం అయితే ఆసక్తికరంగా చూస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క గృహ కార్మికులు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గృహ కార్మికులను అయితే త్వరలోనే ఈ యొక్క కోయట్కు తీసుకువస్తామని ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క 34 కంట్రీల బ్యాన్ అయితే జనవరి 21 వరకు తీసేస్తారు అన్న వార్త అయితే ఈ యొక్క చెప్తున్నారు కానీ ఈ యొక్క వార్త వాస్తవం కాదని ఇప్పుడే ఈ యొక్క 34 కంట్రీల బ్యాన్ అయితే తీసివేయడం కుదరదని ఈ యొక్క అల్ ముతైరి తారిక్ అల్ ముతైరి గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కువైట్లో ప్రస్తుతానికి అయితే పాదారు స్కూళ్ళు అయితే ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని స్కూళ్ళు అయితే ఓపెన్ చేయనున్నారని ఈ యొక్క ఆర్థిక ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అయితే తెలపడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అయితే ఈ యొక్క ఓపెన్ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క స్కూళ్ళు అయితే మిగతా స్కూళ్ళు అయితే అదేవిధంగా కువైట్ నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క ఫిలిపిన్ దేశస్తులు అయితే ఎయిర్ బబుల్ ఈ యొక్క ఒప్పందాలు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇందులో ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో చేర్చుకున్నారు ప్రస్తుతానికి అయితే 3 దేశాలకు ఈ యొక్క కువైట్ ప్రభుత్వం అయితే ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకున్నాయి అదేవిధంగా ఈ యొక్క గృహ కార్మికులను త్వరలోనే ఇప్పుడు టికెట్లు ఏదైతే తీసుకున్నారో వాళ్ళని కూడా త్వరలోనే ఈ యొక్క కువైట్కు తీసుకువస్తామని ఈ యొక్క ఆలోచనలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎయిర్లైన్స్ ఈ యొక్క కువైట్ విమానాశ్రయం అయితే జనవరి 21 వరకు అయితే ఇంకా ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క కొన్ని రోజుల తర్వాత అయితే దీన్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క నిన్న అయితే ఈ యొక్క కొన్ని గంటల ఒక రోజు కొరకైతే ఈ యొక్క కువైట్ విమానాశ్రయం అయితే తెరవడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న ఇందులో అయితే దుబాయ్ ఖతర్ అదేవిధంగా బెహ్రీన్ నుంచి అయితే ఈ యొక్క 300 మంది కువైట్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు ప్రస్తుతానికైతే ఈ యొక్క 14 రోజుల క్వారంటైన్ అయితే ముగించడం జరిగింది ఈ యొక్క కువైట్ పౌరులు అదేవిధంగా ప్రవాసులు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళు 300 మంది అయితే ప్రయాణికులు కువైట్కు నిన్న రావడం జరిగింది 2 విమానాల్లో అదేవిధంగా 3 విమానం అయితే రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మళ్ళీ 21 వరకు అయితే ఈ యొక్క జనవరి 21 డేట్ వరకు అయితే మళ్ళీ ఫ్లైట్లు రావచ్చు రాకపోవచ్చు దీని మీద అయితే పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్కు ముగించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్